ఈ బడ్జెట్లో ఈ ఫోన్ మిస్ అయితే మీ డబ్బులు వేస్ట్ చేసినట్టే. వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో 20 నుంచి 40 వేల మధ్య ప్రైస్ రేంజ్లో 2024 ఏప్రిల్లో మనం కన్సిడర్ చేయాల్సిన మొబైల్స్ ఏంటనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే వీడియోను స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ముందుగా 2023లో లాంచ్ అయ్యి ఇప్పుడు కొంత డిస్కౌంట్లో మనకు అందుబాటులో ఉన్న మొబైల్స్ని కొనొచ్చా అని చాలామంది అయితే అడుగుతుంటారు. సో వాటిలో కొన్నింటిని మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అవి కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి కాబట్టి. సో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే 2023లో లాంచ్ అయిన మొబైల్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా 2 ఇయర్స్ అప్డేట్సే ఇచ్చాయి, మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్. 2024లో మాత్రం మనకి 3 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్తో లాంచ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయిన మొబైల్, సో ఆండ్రాయిడ్ 14 ఆల్రెడీ వచ్చి ఉంది, మరొక అప్డేట్ ఆండ్రాయిడ్ 15 మాత్రమే వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మూడు మొబైల్స్ని మెయిన్గా మనం 2023లో లాంచ్ అయినవి ఇప్పుడైతే కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ది వివో T2 ప్రో, అక్కడ IQ Z7 ప్రో, రెండు కూడా సేమే, ఒకటి అమెజాన్లో మరొకటి ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ ఉంది IQ Z7 ప్రోది, మీరు మిస్ అయితే చెక్ చేయండి. ఈ మొబైల్ని ఇప్పుడు కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే లాంచ్ అయినప్పుడు దీన్ని 25 వేలకు లాంచ్ చేశారు, బట్ ఇప్పుడు అరౌండ్ 20-21 వేలలో అయితే దొరుకుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయింది, ప్రజెంట్ ఆండ్రాయిడ్ 14 వచ్చి ఉన్నట్టుంది, అంటే ఇంకొక అప్డేట్ మాత్రమే వస్తుంది. సో డిస్ప్లే చాలా బాగుంటుంది, కర్వ్డ్ డిస్ప్లే అండ్ MST7200 ప్రాసెసర్, డిజైన్ అయితే చాలా బాగుంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, నేనైతే టెస్ట్ చేశాను. 4600mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇందులో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండదు. సో అండ్ డీటెయిల్ రివ్యూని అయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పటికి కూడా కర్వ్ డిస్ప్లే మంచి కెమెరా కావాలనుకునే వాళ్ళు దీన్ని అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా మోటో H40 Neo కూడా ఉంది. సో మీడియాటెక్ Dimensity 7030 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 144Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్తో వస్తుంది, IP68 రేటింగ్, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. టాక్ ఆండ్రాయిడ్తో, కర్వ్ డిస్ప్లేతో, ప్రీమియం డిజైన్తో, IP68 రేటింగ్తో మొబైల్ కావాలనుకుంటే నియర్లీ 20,000లోనే వస్తుంది. దీన్ని కూడా 25 వేలకు లాంచ్ చేశారు. సో కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్స్లో OnePlus Nord 3 ఇప్పటికి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. లాంచ్ చేసినప్పుడు 30 వేలు, బట్ ఇప్పుడు నియర్లీ 25,000 వస్తేనే కన్సిడర్ చేయండి, ఎందుకంటే త్వరలో Nord 4 రాబోతుంది, అది కూడా నియర్లీ 30 వేలలో వస్తుంది. సో 28-30 బెట్ అయితే Nord 3 కొనకండి, Nord 4 వస్తుంది కాబట్టి. ఒకవేళ 25,000లో అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. 6.74 ఇంచ్ 1.5K రెజల్యూషన్, 10-bit అమోలెడ్ ప్యానెల్, Dimensity 9000 ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, బ్యాటరీ లైఫ్ అండ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్స్ లో IQ Neo 7 ప్రో, అప్పుడు 35 వేలు. ఒకవేళ 30 వేలలో సో గేమింగ్ ఫోన్, పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే 30,000లో వస్తేనే కొనండి, అదర్వైజ్ మీరు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళ లేటెస్ట్ IQ Neo 9 ప్రోనే వస్తుంది. సో Neo 7 ప్రో 30K లో వస్తే మాత్రం ఇప్పటికి కూడా 2023లో లాంచ్ అయిన 24లో కన్సిడర్ చేయాలి. ఇంకా 2024లో లాంచ్ అయిన లేటెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడుకునే ముందు Realme Narzo 70 ప్రో, Realme 12 ప్లస్, IQ Z9, అక్క Vivo T3, సో ఇవన్నీ కూడా అండర్ 20,000 వస్తేనే కన్సిడర్ చేయండి, అబౌ 20,000 అసలే కన్సిడర్ చేయకండి. అందుకే వాటిని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు, నెక్స్ట్ రాబోతున్న వీడియోలో వాటి గురించి అయితే మాట్లాడతాను. సో 5,000 to 20,000 వీడియో త్వరలో రాబోతుంది. 24లో లాంచ్ అయిన మొబైల్స్లో ఫస్ట్ది OnePlus Nord CE 4, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అమోలెడ్ ప్యానెల్, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 16MP సెల్ఫీ కెమెరా, 5,500mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది. సో పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ అని చెప్పను కానీ డీసెంట్గా ఉంది. మీకు గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలంటే ముందు ముందు అయితే మాట్లాడతాను. సో 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్తో వస్తుంది, అంతేకాకుండా Nord CE 4 UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, IR బ్లాస్టర్తో వస్తుంది, 114 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, 2+3 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 25,000, నేనైతే 23,500 కొన్నాను. ఆ ప్రైస్ రేంజ్లో ఆల్రౌండర్ అని అయితే చెప్పొచ్చు, అన్ని కూడా ఆ ప్రైస్ జస్టిఫై చేసేలా ఉన్నాయి, ఎక్సెప్ట్ హెవీ గేమింగ్ కి కావాలనుకుంటే మీకు వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ది 25,000 రేంజ్ లో Redmi Note 13 ప్రో అయితే వస్తుంది. సో దీన్ని స్టార్టింగ్ లో అయితే ఇగ్నోర్ చేశాను, ఎందుకంటే ఈ ఫోన్ ని పక్కన పెట్టడానికి మెయిన్ రీజన్ దీని యొక్క ప్రైసింగ్ కొంచెం ఎక్కువైంది, అదర్వైజ్ రిమైనింగ్ స్పెక్స్ అన్ని చాలా బాగుంటాయి. 6.67 ఇంచ్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి, అమోలెడ్ ప్యానెల్, Snapdragon 7S Gen 2 ప్రాసెసర్, 200MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP ఆబ్వియస్లీ యూజ్లెస్ సెన్సార్ అండ్ 16MP ఫ్రంట్ కెమెరా, 5,100mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిన, 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, స్టీరియో స్పీకర్స్, గొరిల్లా గ్లాస్, విక్టస్ ప్రొటెక్షన్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఫోన్లో చాలా బాగుంది. ఒకవేళ మీకు కెమెరాస్ బాగుండాలి, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ది Poco X6 ప్రో, అరౌండ్ 25,000లో వస్తుంది, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే దీన్ని కన్సిడర్ చేయండి. మీడియా
MediaTek Dynasty 8300 Ultra ప్రాసెసర్ తో వస్తుంది. సో ఫుల్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, ఈ ప్రైస్ రేంజ్ లో కిల్లర్ అని అయితే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎక్సెప్ట్ కొంచెం హీటింగ్ ఇష్యూస్, మరీ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేసినప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అదర్వైజ్ ప్యూర్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్, కెమెరాస్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్గా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ప్రయారిటీ అయితే పోకో X6 ప్రో కన్సిడర్ చేయచ్చు. అండ్ నెక్స్ట్ డే అరౌండ్ 26,000 లో సామ్సంగ్ ఫోనే కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M55 కన్సిడర్ చేయొచ్చు. లేటెస్ట్గా లాంచ్ అయింది, స్నాప్డ్రాగన్ 7 Gen 1 6.7 inch ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 50MP మెయిన్ కెమెరా OIS వస్తుంది, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2 MP యూజ్లెస్ అండ్ ఫ్రంట్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో వీళ్ళు ఛార్జర్ని అయితే ఇవ్వరు. Android 14 1UA 6.1 4+5 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. జనరల్ యూజర్స్కి కెమెరా బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా సామ్సంగ్ లవర్స్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు, హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. అండ్ నెక్స్ట్ డే Realme 12 Pro Plus 30,000 లాంచ్ చేశారు. బట్ రీసెంట్గా చాలాసార్లు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో 25,000 పోస్ట్ చేశాను. సో కెమెరా హయ్యెస్ట్ ప్రయారిటీ అయితే 25,000 Realme 12 Pro Plus మించిన ఫోనే లేదు. నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, దీనికి సంబంధించి వీడియో కూడా నేను చేశాను. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, మెయిన్గా పెరిస్కోపిక్ లెన్స్ ఈ ఫోన్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. నేను పోర్ట్రేట్స్ పరంగా చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్తో కూడా కంపేర్ చేసి చూశాను, ఆల్మోస్ట్ వాటికి దగ్గరగా ఉంది. 25,000 కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీరు తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, సో కర్వ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్, సో మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. సో 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 2+3 ఇయర్స్ అప్డేట్స్. సో ఒక రియల్మీ యూఐ కంప్లైంట్స్ తప్పితే, యాడ్స్ నోటిఫికేషన్స్ కంప్లైంట్ తప్పితే, సో 25,000 కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే సో ఆరామ్సే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మీ బడ్జెట్ కనుక నియర్లీ 35,000 ఉంటే iQOO Neo 9 Pro అయితే వస్తుంది. కార్డ్ డిస్కౌంట్తో అప్పుడప్పుడు ఇంకొంచెం తక్కువలో కూడా వస్తుంది. సో పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, కెమెరాస్ కూడా డీసెంట్గా ఉండాలనుకుంటే iQOO Neo 9 Pro ఆల్రౌండర్ ఫోన్. మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. స్పెక్స్ అయితే మీరు స్క్రీన్పై అయితే చూడొచ్చు. ఓవరాల్గా నా ఫేవరెట్ ఫోన్ నియర్లీ 35,000 iQOO Neo 9 Pro. లేదు మాకు iQOO నచ్చదు, ఇంకేదైనా ఆల్టర్నేట్ కావాలనుకుంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అయినా పర్లేదు, మంచి యునిక్ డిజైన్తో ఉండాలి, కెమెరాస్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండాలి, మెటల్ ఫ్రేమ్తో ఉండాలి, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, కెమెరాస్ కూడా బాగుండాలనుకుంటే Nothing Phone 2. సో లాంచ్ చేసినప్పుడు 40,000, ఇప్పుడు 256GB వేరియంట్ అరౌండ్ 37-38 వస్తుంది. చాలాసార్లు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చివరిగా 39-40,000 రేంజ్లో OnePlus 12R అయితే వస్తుంది. ఈ iQOO నథింగ్ కాదు, మాకు కొంచెం బ్రాండ్ వాల్యూ కావాలి అంటారు కొంతమంది. సో ఇప్పటికీ OnePlus చాలామంది కొంచెం ఈ మధ్య OnePlus వెనక్కి తగ్గిన OnePlusనే ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. OnePlusకి ఇప్పటికి కూడా OnePlus ఫోన్ అంటే కొంచెం మాదిరిగా చూస్తారు, అదే iQOO వేరే ఫోన్స్ అంటే ఓ మాదిరిగా చూసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అందరూ అని కాదు, అంటే అప్పటి OnePlusకి కొంచెం కంటిన్యూ అవుతుంది. సో అలా కావాలి అనుకుంటే OnePlus 12R కన్సిడర్ చేయండి. 6.78 inch 1.5K రెజల్యూషన్ ఉన్న LTPO ప్యానల్, స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, మన ఛానల్లో దీనికి సంబంధించి డీటెయిల్ రివ్యూ ఉంది. సో కెమెరాస్ కూడా సో ఇంకొంచెం బాగుండాల్సింది అనిపించింది, బట్ డీసెంట్గా ఉన్నాయి. ఈ OnePlus 12R iQOO Neo 9 Pro సంబంధించి డీటెయిల్ కంపారిజన్ వీడియో చేశాను, కెమెరా కంపారిజన్ వీడియో చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. iQOO Neo 9 Pro వద్దు అనుకుంటే సో గొరిల్లా గ్లాస్ విత్ Touch 2 ప్రొటెక్షన్తో, అల్యూమినియం ఫ్రేమ్తో, బెటర్ బ్రాండ్ వాల్యూతో OnePlus 12R కన్సిడర్ చేయొచ్చు. చివరిగా స్పెషల్ మెన్షన్, Moto Edge 50 Pro లేటెస్ట్గా లాంచ్ అయింది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 తీసుకొచ్చారు. 28,000 కార్డ్ డిస్కౌంట్తో మనం కావాలంటే కొనొచ్చు. ఒక ప్రాసెసర్ తప్పితే రిమైనింగ్ స్పెక్స్ అన్ని ఫోన్లో చాలా ఉన్నాయి. 1.5K రెజల్యూషన్ ఉన్న, 10-bit 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ ప్యానెల్తో వస్తుంది, అండ్ 50MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ అండ్ 4500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP68 రేటింగ్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆట్మోస్ అండ్ మెటల్ ఫ్రేమ్. సో ఇది కూడా ఒక ఆప్షన్ బాగానే ఉంది. దీనికి సంబంధించి అయితే నేను టెస్టింగ్ చేయలేదు, త్వరలో మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది, దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్తో మొబైల్ కావాలనుకుంటే 28,000. కెమెరాస్ మాత్రం హిట్ అండ్ మిస్, చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాయో, దాన్ని మాత్రం నేను రివ్యూ చేసిన తర్వాతే కన్ఫర్మ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవి 20,000-40,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఇప్పుడు మనం కన్సిడర్ చేయగలిగే మొబైల్స్. వీటన్నింటికి సంబంధించి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి, స్క్రోల్ చేసి ఛానల్ దాదాపు అన్నింటిని కవర్ చేశాను. సో OnePlus నార్డ్ CE4ది త్వరలో వస్తుంది, Moto Edge 50 Pro కూడా త్వరలోనే వస్తాయి. అండ్ మర్చిపోకుండా మీ బడ్జెట్ ఎంతో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ని అయితే నేను మీకు రిప్లైగా అయితే ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.